పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ ర్యాలీని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జెండా ఊపి ప్రారంభించి స్వయంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల ధన మాన ప్రాణాలకు ఎల్లవేళలా పోలీసు శాఖ రక్షణగా నిలుస్తుందని ఎస్పీ భరోసాను కల్పించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పౌరుడిపై ఉందని ఎస్పీ గుర్తు చేశారు. ఇక భారతదేశంలో అంతర్గత భద్రత కల్పించే క్రమంలో తీవ్రవాదులకు నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి సుమారు 35,000 మంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 39 మంది వనపర్తి జిల్లాలో 4 పోలీసు అధికారులు కానిస్టేబుళ్లు అసువులు బాసారని తెలిపారు. అక్టోబర్ 21 నాడు ప్రారంభమయ్యే పోలీసు అమరవీరుల సప్తాహంలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో డిపిఓ డిస్టిక్ పోలీస్ ఆఫీస్ నుండి ఇక్కడి పాలిటెక్నిక్ కళాశాల వరకు దాదాపు 100 సైకిళ్లతో మరియు వివిధ వాహనాలతో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డ్స్, తర్వాత ఏఆర్ ఫోర్స్ అందరూ కూడా భాగస్వాములై దీన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, దాదాపుగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 35,000 మంది భారతీయ పోలీసు అధికారులు అంతర్గత భద్రతలో భాగంగా తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను మరియు తెలంగాణలోను అనేక మంది పోలీసు అధికారులు నక్సలైట్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో గాని లేక టెర్రరిస్టులకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో గాని అసూలు బాయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 39 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. వనపర్తి జిల్లాలో 2 ఎస్ఐలు, 2 కానిస్టేబుల్లు బాంబ్ బ్లాస్ట్ లో తర్వాత ఫైరింగ్ లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారందరికీ మేము